भारत माता की, भारत माता की, भारत माता की। देवी सम्मक्का सरलम्मा की, यदाद्री लक्ष्मी नरसिम्हा स्वामी की, अनगरिना वर्गाला विश्वरूप महासभा की, बच्चीनाना बंधुवलकुना शुभाकांक्षालु। जी किशन रेड्डी जी, मेरा छोटा भाई मंदा कृष्ण मालिया जी, दूर दूर से आए मादिगा समुदाय के मेरे भाइयों और बहनों, अन्य सभी महानुभाव देवी और सज्जनों, तेलंगाना के मेहनती और प्रतिभाशाली लोगों के बीच आना हमेशा ही एक सुखद अनुभव होता है। और त्योहार के इस माहौल में जब हम अपने परिवार के बीच होते हैं तो खुशी दोगुनी हो जाती है। मैं तेलंगाना के दलित समुदाय का, तेलंगाना के मादिगा समुदाय का इस विशेष आयोजन में अभिनंदन करता हूं। मैं मेरे छोटे भाई कृष्णा का आभारी हूं, मैं आप सबका भी आभारी हूं, क्योंकि आपने मुझे इतनी आत्मीयता से इस कार्यक्रम में आने का निमंत्रण दिया। सोदरा सोदरी मंडलारा, सुदूर प्रांताल नुंची వచ్చినటువంటి నా మాదిగ వర్గాల సోదర సోదరీమణులు, ఇతర మహానుభావులు, తెలంగాణ శ్రమజీవులు, ప్రతిభావంతులు, మీ అందరి మధ్యలోకి రావడము చాలా సంతోషంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ పండుగ వాతావరణంలో సహజంగా నా కుటుంబ సభ్యులతో గడుపుతా ఉంటే నాకు పట్టలేని ఆనందంగా ఉన్నది. అందుకనే నేను చాలా రెట్టింపు సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను తెలంగాణ దళిత వర్గాలకు మరియు తెలంగాణ మాదిక సామాజిక వర్గానికి ఇంత పెద్ద విశాలమైనటువంటి సభ ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు కృష్ణ మాదికకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎంతో ప్రేమతో ఈ సభలో నన్ను ఆహ్వానించినందుకు మీ అందరి కూడా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులారా, ఆజాదీ కే బాద్ ఆపనే దేశ్ మే బహుత్ సీ సర్కారే దేఖీ హై. హమారీ సర్కార్ ఐసీ హై జిస్కీ సర్వోచ్చ ప్రాథమికతా गरीब कल्याण है, वंचितों को वरीयता देना है। बीजेपी जिस मंत्र पर चलती है वो सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास है। हम सोशल जस्टिस, सामाजिक न्याय सुनिश्चित कराने के लिए प्रतिबद्ध है।
हम तेलंगाना की धरती के महान सपूत श्री गुर्रम जसुआ जी और उनके सामाजिक न्याय के कार्यों को अपनी प्रेरणा मानते हैं। मुझे बताया गया है कि अपने लिखे साहित्य में उन्होंने एक दलित भाई का वर्णन किया था जिन्होंने काशी में विराजमान बाबा विश्वनाथ को अपनी दुर्दशा बताई थी। काशी का सांसद होने के नाते इसे मैं अपना सौभाग्य समझता हूं कि आज मुझे आपके बीच आने, आपके सुख दुख साझा करने का आपने मुझे अवसर दिया है। मुझे लगता है कि आज बाबा विश्वनाथ के आशीर्वाद से ही मैं आप सबके बीच उपस्थित हूं। ना कुटुंब सभ्युलारा, स्वातंत्र्यं तर्वात मीरु चाला प्रभुत्वालु चूशारु, कानी मा प्रभुत्वमु सबका साथ सबका विकास अनि నినాదం ఇచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది, పనిచేస్తూ ఉన్నది. మన గొప్ప సాహితీవేత్త గుర్రం జాష్వాను ఇవాళ ఒక ప్రేరణగా తీసుకుంటే, ఒక దళిత మేధావి కవిత, ఒక సాహిత్యకారుడు ఆనాడు తనకున్నటువంటి బాధలను వేదను కాశీలో ఉన్నటువంటి ఆ బాబా విశ్వనాథ్కు మొరబెట్టుకుంటే, మరి ఈరోజు ఆ యొక్క బాబా యొక్క ఆశీర్వాదంతో వారణాసి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నేను మీ ముందుకు రావడం అంటే ఆ బాబా ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క జాష్వాను ప్రేరణగా తీసుకొని ఏ సామాజిక న్యాయానికైతే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందో ఖచ్చితంగా ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్నాము. అందుకనే ఈరోజు మీ మధ్యలోకి నేను రావడం జరిగింది. నా కుటుంబ సభ్యులారా, మే ఆజ్ ఇస్ అవసర్ పర్ మాదిగా సముదాయ కే అధికారో కి లడాయి లడ్నే వాలే टीएन सदा लक्ष्मी जी और टीवी नारायण जी को श्रद्धापूर्वक याद कर रहा हूं। इन महान व्यक्तित्वों ने मादिगा समुदाय के हितों के लिए अपना जीवन खपाया है, मैं उन्हें नमन करता हूं। और मेरा छोटा भाई कृष्णा 30 साल से वन लाइफ वन मिशन आपके हकों के लिए लड़ाई लड़ रहा है। कृष्णा, आपको बहुत साथी मिले हैं लड़ने के लिए, आज एक साथी और जोड़ दो। మిత్రులారా, ఈ సందర్భంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన పోరాటం చేసినటువంటి యోధులు ఇవాళ టిఎన్ సదాలక్ష్మి, అదే రకంగా టివి నారాయణ గారు స్వర్గీయులు, వారిని ప్రత్యేకంగా ఒక భక్తి శ్రద్ధలతో వారిని నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఈ మహానుభావులు మాదిక సమాజం యొక్క ఉన్నతి కోసము, వారి హక్కుల కోసము నిరంతరం జీవితం అంతా కూడా పోరాటం చేశారు, తమ జీవితాలను దారపోశారు. అదేవిధంగా నా సోదరుడు కృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యం, వన్ లైఫ్ వన్ మిషన్ అనేటువంటి ఒక ఉద్యమ కిరటంగా ఎదిగి మీ అందరి యొక్క సహకారంతో
ఏ రకంగా ఉద్యమానికి ఓపిరి పోసిందో మీరు ఈ రోజు మీ ఉద్యమంలో నన్ను కూడా భాగస్వామి చేసుకొని నీకు నేను తోడుగా ఈ సందర్భంగా ఉంటానని చెప్పి కూడా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నాను. ఇవాళ మాదిగా సమాజ్ కే మేరే భాయ్యో బహనో ఆర్ కృష్ణ మే ఆజ్ ఆప్సే कुछ मांगने के लिए नहीं आया हूं. मैं आज आया हूं आपके बीच आजादी के बाद जितनी भी पॉलिटिकल पार्टियों ने जितने भी पॉलिटिकल लीडर्स ने आपको वादा किया आपसे धोखा किया मैं आज एक पॉलिटिकल बिरादरी का व्यक्ति होने के नाते उनके पापों की क्षमा मांगने के लिए और उनके धोखा किया मैं आज एक पॉलिटिकल बिरादरी का व्यक्ति होने के नाते उनके पापों की क्षमा मांगने के लिए और उनके पापों का प्रायश्चित करने के लिए आया हूं. सोदर सोदरी मल्लारा इवाला कृष्णा नेनु इवाला मी तो एदी कोरडानिकी रालेदु मी मध्यलोकी मी बाधलु पंचुकोवडानिकी वच्चानु. स्वातंत्र्यं तर्वात अनेक राजकीय पार्टीलु అనేక రాజకీయ నాయకులు మీకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, న్యాయం చేస్తామన్నారు, మిమ్మల్ని వాడుకున్నారు, కానీ మిమ్మల్ని పూర్తిగా దోకా చేశారు. వాళ్ళు చేసిన పాపాలకు నేను ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళ పాపాల ప్రక్షాళన కోసము మిమ్మల్ని నేను క్షమాపాత్రుడిగా ప్రార్థిస్తూ తప్పకుండా వాళ్ళ పాపాలను ప్రక్షాళన చేయడానికి నేను మీతో ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను హామీ ఇస్తా ఉన్నాను ఇవాళ.